కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈరోజు ఉదయం ఆలయంలో అర్చకులు వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేసి మూషిక పటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగరవేసి కాణిపాక బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలకి ఆహ్వానించారు. అనంతరం స్వామివారి పటానికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి స్వామివారికి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.